హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఇవాల్టి రాజీ హోమ్ స్టైల్లో స్ట్రీట్ స్టైల్లో మిరపకాయ బజ్జీలను క్రిస్పీగా ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. బండి మీద మిరపకాయల బజ్జీలు ఉంటాయి కదా, వాటి టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక పావు కిలోమైన బజ్జీ మిరపకాయలను తీసుకున్నానండి. ఇవి ఎగ్జాక్ట్లీ 10 ఉన్నాయి. కొద్దిమంది మిరపకాయ బజ్జీలకు కొసలను కట్ చేసి వేస్తారు, కొద్దిమంది కొసలతో సహా వేస్తారు. నేను కొన్నింటికి కొసలను కట్ చేశాను, కొన్నింటికి కొసలను కట్ చేయలేదు. మీ ఇష్టం అండి, కొసలతో సహా వేసుకోవచ్చు, కొసలు లేకుండా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక చిన్ని ప్లేట్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇది స్టఫింగ్ అన్నమాట బజ్జీ లోపలికి. ఇప్పుడు మిరపకాయని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసేసి మనం కలిపెట్టి ఉంచుకున్న జీరా సాల్ట్ని ఈ మిరపకాయ లోపల ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా లోపల స్టఫింగ్ లాగా పెట్టాలి. మిరపకాయలన్నింటికి ఈ విధంగానే పెట్టేసేయాలండి. బజ్జీ కాస్త క్రిస్పీగా స్పైసీగా కావాలనుకుంటే లోపల గింజల్ని అలాగే ఉంచేయండి. కారం తక్కువగా కావాలి అనుకుంటే లోపల గింజల్ని తీసేసేసి ఈ స్టఫింగ్ని పెట్టేసేయండి. ఇప్పుడు పిండిని కలుపుకుందాము. గుంతపాటి గిన్నె తీసుకొని అందులో 2 కప్పులమైన శనగపిండిని వేసుకోవాలి. ఇందులో మన రుచికి తగిన విధంగా సాల్ట్ని, కొద్దిగా పసుపుని అలాగే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మంచి కలరింగ్ కోసం యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ని వేయొద్దండి, కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మళ్ళీ జోరుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇక్కడ క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకుని కలుపుకోవాలి. ఒక మిరపకాయని తీసుకుని పిండిలో బాగా ముంచేసేసి ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ బజ్జీలను కట్టెల పొయ్యి మీద వేస్తున్నానండి. కట్టెల పొయ్యి మీద బజ్జీలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. ఆయిల్ అనేది వేడైందే లేదో చెక్ చేసుకోవాలంటే కొద్దిగా పిండిని వేయండి. పిండి అనేది తేలుతూ పైకి వస్తే ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్లు. ఇక్కడ ఇంకా ఆయిల్ హీట్ కాలేదు. కొద్దిసేపటి తర్వాత చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టి ఉంచుకున్న పిండిలో ఒక్కొక్క మిరపకాయని డిప్ చేసేసేసి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్కి సరిపడన్ని మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకుంటే సరిగ్గా కాలవు. ఆయిల్కి సరిపడన్ని వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేగనివ్వాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి తొందరగా వేగిపోతాయి. ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పక్కకు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగతా మిరపకాయల్ని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేసుకునేటప్పుడు మంట అనేది హెవీగా లేకుండా నార్మల్గా ఉండేలాగా చూసుకుంటూ చేసుకోవాలండి. కట్టెల పొయ్యి మీద తొందరగా వేగిపోతాయి కాబట్టి మంటని నార్మల్లో ఉంచుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలి. మీకోసం మరి ఒక మారు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని కూడా పక్కకు ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలాగే మిరపకాయలతో బజ్జీలను వేసుకోవచ్చు. ఇంతేనండి మిరపకాయలతో క్రిస్పీగా బజ్జీలను వేసుకోవటము. బండి మీద అమ్మే బజ్జీల టేస్ట్కి ఏమాత్రం తగ్గిపోకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా బజ్జీలను వేసుకుని హ్యాపీగా టేస్ట్ చేయవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.